అల్లాదుర్గం మండలంపరిధిలోని సీతానగర్ పంచాయతీ తాండాలో తాండావాసుల దాహర్తిని తీర్చి త్రాగునీరు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం కోరారు. ఈ సందర్భంగా గురువారం సీతానగర్ తాండాను సందర్శించి తాండావాసులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల రోజులుగా మంచినీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని, మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ దాని ద్వారా చుక్కనీరు అందడం లేదని, సుమారు 250 జనాభా గల తాండా పట్ల క్షేత్రస్థాయి అధికారులు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, త్రాగునీరు కోసం బోరు బావల వద్దకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలే దిగిపోయారు సర్పంచ్, ఇక ఏమీ లేదు మా తండ్రి. చూడు వరి పొంటి ఉన్న బోర్లు పాపం వాళ్ళే ఇస్తున్నారు కానీ నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. చేసే ప్రయత్నం చేస్తాం.